ఈనాడు దివ్య పూజ వదిని సమర్పించిన వారు పెంటారెడ్డి కిరీటరెడ్డి, షోరీలమ్మ, బొయ్యపాటి జోజిరెడ్డి. ఆత్మల శాంతి కొరకు, పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం కొరకు, బిజినెస్ల అభివృద్ధి, ఆర్థిక సమస్యల నివృద్ధుల కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, దేవుని దీవెనల కొరకు ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, గోపాలరెడ్డి, పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు, తుమ్మా ఆరోగ్యరెడ్డి, సుధారాణి కుటుంబం కృతజ్ఞతగా, త్రిత్వేక దేవుని మరియు మరియతల్లి యొక్క కృపా సన్నిధి వారి కుటుంబంతో ఉండినట్లుగా, ఏరువ శ్రీవారెడ్డి, మేరీ ప్రశాంత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యము ప్రశాంత్ మంచి జీవిత భాగస్వామి కొరకు, మేకల దిలీప్ ఆదర్శ్ రెడ్డి పదవ తరగతి ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా, మంచి జ్ఞానం కొరకు, గాలి అన్విత పదవ తరగతి పరీక్షలు మంచిగా రాసి విజయం సాధించినట్లుగా, విజయనగర్ కాలనీ సెయింట్ మేరీస్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాస్తుండగా, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము మరియు జ్ఞానం కొరకు, మల్లవరపు కృష్ణారావు ఆత్మశాంతి కొరకు అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా, పూజను అర్పించిన వారు సుశీల మరియు కుటుంబ సభ్యులు, పదశ్రీల గారికి మరియు వారి బృందములకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, వృద్ధులకు అనాథులకు ప్రభు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, పూజను అర్పించిన వారు డిఎల్ రాజు మరియు కుటుంబ సభ్యులు, సునీత అప్పు సమస్యలను విడుదల కొరకు, కెనీత ఆధ్యాత్మిక శారీరక ఎదుగుదల మరియు బంగారు భవిష్యత్తు కొరకు, మేకల చిన్నప్రెడ్డి, అన్నమ్మ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, దడల ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ మంచి ఉద్యోగం మరి మంచి జీవిత భాగస్వామి కొరకు, సంధ్యా స్వప్న కుటుంబ దైవాశీర్వాదము, దడల లక్ష్మీ చక్రం యొక్క కుటుంబ సభ్యులందరి దైవాశీర్వాదం కొరకు, ఏర్వ ఆల్బిన్ రెడ్డి ఫడీనా కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబంపై దేవుని ప్రత్యేక దీవెనల కొరకు, జి అభిషేక్ రెడ్డి చేయి పనిలో దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ దైవాశీర్వాదం కొరకు, జోగ శ్రీనివాస్ సున్నాలిని కుటుంబం కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోవాలని, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఆయన్ స్కూల్కి వెళ్ళుచుండగా అతనికి మంచి జ్ఞానము దేవుని సంరక్షణ కొరకు, కృష్ణ మారు మనసు మరియు దేవుని దీవెనల కొరకు, సింగారెడ్డి అజిత్ రెడ్డి పవిత్ర కుటుంబంలో దేవుని దీవెనల కొరకు, హితీష్ రెడ్డి హిత్విక్ రెడ్డి స్కూల్కి వెళ్ళుచుండగా వారి సంరక్షణ మంచి జ్ఞానము దేవుని దీవెనల కొరకు, ఒక కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ ప్రభు తన సంరక్షణలో ఉంచుకున్నట్లుగా, మంచి ఆరోగ్యము పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, తిమ్మలరెడ్డి సంజిత్ రెడ్డికి జూన్ నెలలో జరగబోయే వీసా ప్రాసెసింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఒక భక్తురాలి యొక్క కుటుంబంలో విడాకులు క్యాన్సిల్ చేసి సఖ్యత చేకూర్చినందుకు కృతజ్ఞతగా, సెలీనా క్రిస్టీ రెజీనా ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం కొరకు, బంధనాథం సూర్యకుమార్ మంజుల తలంపు ప్రకారము పిల్లల మంచి జ్ఞానము, భర్త మారు మనసు కొరకు, చిన్న బతిని రాయప్ప లూర్దమ్మ తలంపు ప్రకారము పిల్లల మంచి జ్ఞానము, దివ్య 12వ తేదీన వ్రాయబోయే టెట్ ఎగ్జామ్లో విజయం సాధించినట్లుగా, సత్యనారాయణ కవిత మంచి ఆరోగ్యము పిల్లల మంచి చదువులు కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, మహేశ్వరి మంచి ఆరోగ్యం కొరకు, అప్పు సమస్యల నుండి విడుదల, కె సత్యవతి కుటుంబ సమస్యలు తొలగిపోతున్నట్లుగా, కోర్టు కేసు నుండి విడుదల కొరకు, శ్రీహిత మంచి ఆరోగ్యం కొరకు, ఆమెకు త్వరగా మాటలు వచ్చినట్లుగా, ఆత్మశక్తిని ప్రభు దయచేయనట్లుగా, పూజను అర్పించిన వారు రామనేని జయరాజు మరి కుటుంబ సభ్యులు, కుమారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబం తిరుహృదయంలో కృతజ్ఞతగా, దొడ్డ బాలరెడ్డి ఆరోగ్యమ్మ యేసు తిరుహృదయంలో కృతజ్ఞతగా, దేవుని దీవెనల కొరకు, సుదీప్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పదశ్రీల గారిపై మరియు కేంద్ర బృందంపై పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఎం బాలశౌరి సలోమి కుటుంబం కృతజ్ఞతగా, ట్రేజీ శ్రీకాంతుల సంతానవరం కొరకు, హరిణి మంచి జీవిత భాగస్వామి కొరకు, అన్ని సాతాన బంధకాల నుండి విడుదల కొరకు, నాగేశ్వరరావుకి గవర్నమెంట్ ఉద్యోగం మంచి కాలేజీలో మంచి శాలరీతో వచ్చినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు, మధు గంగమ్మ మంచి ఆరోగ్యము అంధకార శక్తి నుండి విడుదల కొరకు, సింగారెడ్డి శ్రీవారెడ్డి మరియరాణి కుటుంబం కృతజ్ఞతగా, దీవెని దీవెనలు సంరక్షణ కొరకు, సుజిత్ సుహాస్ బంగారు భవిష్యత్తు కొరకు, చింతమనేని తేజ మంచి జీవిత భాగస్వామి కొరకు, అతడు చేసే ప్రతి పనిలో దేవుని దీవెనల కొరకు, వారి యొక్క బిల్డింగ్ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ అగినట్లుగా, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరాలని, అనుషా శ్రావణ్ తలంపు ప్రకారం కృతజ్ఞతగా, శ్రావణ్ మారు మనసు ఆరు శ్రావ్య మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానము పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, గాథ కీర్తి పవన్ దైవ జ్ఞానము దైవ భయము దేవుని ఆరోగ్యం కొరకు, కుటుంబం దేవుని చిత్తంలో నడిచినట్లుగా, పూజను అర్పించిన వారు గాధారాజరెడ్డి మరియు మంజుల కుటుంబ సభ్యులు, డొమినిక్ రాజు మంచి ఆరోగ్యము ఉద్యోగము మరియు కృతజ్ఞతగా, పూజను అర్పించిన వారు స్టెల్లా మేరీ మరియు డొమినిక్ రాజు, సలవిన్ల ఇన్నారెడ్డి మంచి ఆరోగ్యము, విజయశోరెడ్డి బంగారు భవిష్యత్తు, పాడి పంటల అభివృద్ధి మరియు దేవుని దీవెనల కొరకు, సింగారెడ్డి భరత్ జోషి కుటుంబం కృతజ్ఞతగా, వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, తానుగుండ్ల నిర్మల మరియు చందన జయరాం ఆరాధ్య ఆరుష్ మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు, విజయ భాస్కర్ జయస్వప్న జీవితంలో దుఃఖదినములు ముగిసి వారి సఖ్యత కలిసి జీవించినట్లుగా, శృతి బంగారు భవిష్యత్తు కొరకు, బాసాని అంతోని రెడ్డి శోభారాణి కుటుంబం కృతజ్ఞతగా, ప్రణయరెడ్డి శిరీష యూకేలో స్థిరపడినట్లుగా, రాజారెడ్డి బంగారు పరిషత్తు మరియు హాస్టల్స్ అభివృద్ధి కొరకు, సుదీప్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, పదశ్రీల గారిపై మరియు వారి కేంద్ర బృందం అంతటిపై అభిషేకం దిగివచ్చినట్లుగా, ఏర్వ విజయ మనోహర్ రెడ్డి వనిత బాలవర్షిత స్నిహిత కుటుంబ సభ్యుల పరిశుద్ధాత్మ వరముల కొరకు, విజయమణి కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా, దైవాశీర్వాదం కొరకు, జయరాజు జోస్వెన్ కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా, అఖిల ఆంతని జోనిత పరిశుద్ధాత్మ వరముల కొరకు, కే
జోనర్ బాబు మిన్నరసి ప్రవళిక అభిషేక్ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా 13 సంవత్సరాల మిడతాడ తేజస్విని ఎపలిసిమితో బాధపడుచుండగా ఆమె మంచి ఆరోగ్యము త్వరగా కోలుకోవాలని మునిష్క జెస్సీ బంగారు భవిష్యత్తు మంచి చదువులు జ్ఞానం కొరకు పూజ నర్పించిన వారు రామ్ ప్రసాద్ మరియు వెంకటలక్ష్మి. ఒక వ్యక్తి యుఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళుచుండగా ప్రభు ఆమెకు తోడుగా ఉండి వీసా అప్రూవ్ చేయనట్లుగా మరియు కృతజ్ఞతగా మిస్సెస్ ఫ్లారెన్స్ కుమార్ జేమ్స్ సూర్య కుమార్ ఆత్మల శాంతి కొరకు క్రిస్టోఫర్ జేమ్స్ కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము సంరక్షణ కొరకు ఆర్థిక అభివృద్ధి కొరకు మిస్సెస్ ఫ్లారెన్స్ కుమార్ జేమ్స్ సూర్య కుమార్ ఆత్మల శాంతి కొరకు ఈనాటి దివ్య పూజ పదని సమర్పించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ఈరోజు పెంతెకొస్తు పండుగ సందర్భంగా నవదన ప్రార్థనలో మొదటి రోజులో మనమున్నాం. ఈరోజు నుండి పవిత్రాత్మ మన మీద బలముగా పనిచేయాలని, మీ ఇళ్ళంతా దీవించబడాలని ముందుకొచ్చి మీరు ఈ పూజలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ పూజను చేయబోతున్నటువంటి ఫాదర్ గారు ఫాదర్ సహాయరాజ్ సంగారెడ్డిలో విచారణవరుగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతమంతా డీన్గా కూడా మాకు బాధ్యత వహించిన వ్యక్తి. ఆయన తర్వాత మీకు పరిచయం చేయిస్తాను. ఇప్పుడు మోకరించిన వారు మోకరించండి, నిలబడిన వారు నిలబడండి. ఈ యొక్క ప్రార్థనను మనము భక్తిభావంతో నవదిన ప్రార్థన చేసుకుందాం. పవిత్రాత్మ సర్వేశ్వరుని నవదిన ప్రార్థనలను ప్రారంభించటకు ముందు మనమంతా శ్రీసభకు చెందిన వారమని గుర్తించాలి. ఎక్కడ దైవ ప్రజలు సమావేశమై ఉంటారో అక్కడ పవిత్రాత్మ ప్రత్యక్షమవుతారు. మన సంరక్షకుడు నాయకుడైన యేసు ప్రభు పేరిట మనమంతా సమావేశమై ఉంటాం. దైవ ప్రజలమని తెలుసుకుని మనము మన తప్పిదాలకు పాపాలకు దూరంగా ఉండి దేవుని పిలుపుకు తగిన విధంగా జీవిస్తూ స్వార్థ జీవితానికి స్వస్థ పలికి మన కుటుంబ సభ్యులను మిత్రులను ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ సఖ్యత కలిగి సమానత్వంలో జీవించడానికి యత్నించాలి. మన బలహీనతలన్నిటిని గురించి పశ్చాత్తాప హృదయంతో పవిత్రాత్మ దేవుణ్ణి మన్నింపు కోరుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన. ఓ దేవా, ఓ పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడు దాతవు అయిన పవిత్రాత్మదేవా, సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహము చేసినందులకు మన్నింపును కరుణను కోరుచున్నాం. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికని పాపములు పడకుండా ఉందునని వాగ్దానం చేయుచున్నాను. ఆమెన్. దీనత్వం కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అణగదొక్కి దీనాత్మలకు అనుగ్రహమును నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వము పుణ్యగుణములను మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వం ద్వారా మీ అనుగ్రహములకు మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క ఫలము ప్రేమ అనే ఒక్క మాటను గుర్తించుకోండి. దీని గురించి ఎక్కువగా నేను ప్రసంగంలో చెప్ప ఫాదర్ గారు ప్రపూజ చేస్తున్నారు కావున ఈ టైంలో ధ్యాన అంశంలో ప్రేమలో పరిశుద్ధాత్మ రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ప్రేమతో నింపుతాడు. ఈరోజు ఆ ప్రేమలో మనం ఉంటున్నామా? మన కుటుంబంలో ప్రేమ ఉన్నదా? మన్నిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? నిజమైనటువంటి పరిశుద్ధాత్మకు గుర్తు ప్రేమ. ఓ దేవా, ప్రేమకు విరుద్ధంగా మేము చేసిన పాపములను ఒప్పుకుంటున్నామని పలికి ఈ పూజలో ప్రవేశించడానికి మనం సిద్ధపడదాం. ఇప్పుడు నేను ఫాదర్ సహరాజ్ గారిని మీ అందరి కోసం ఈ పూజావళిని నవదిన ప్రార్థనలో మొదటి రోజు ఈ పూజావళిని అర్పించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు నేను అడుగగానే మన మధ్యలో వచ్చారు. ఫాదర్ గారు ఈరోజు చక్కగా మీ అందరినీ ప్రభు ఆత్మతో నడిపిస్తారు. ఫాదర్ వెల్కమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రే ఫర్ ద సెంటర్. ఈ సెంటర్ కోసం, ఈ ప్రజల కోసం ప్రార్థించండి. మొదటి రోజు నవదిన ప్రార్థన పూజావళికి మరొకసారి ఫాదర్ సగారాజ్తో పాటు మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. శూపములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము
పోసగిన దేవా చూపములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము పోసగిన దేవా పావన ఆత్మతో నింపుము ప్రభువా ప్రణుతులు ఇవికు చేకును స్వామి ప్రణుతులు ఇవికు చేకును స్వామి సందస్సముందే ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని ఈ బలి పూజలు ప్రమితను నేను సుమధుర స్వరముతు కీర్తించెదను సందస్సముంది ఈ శుభవేళ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ప్రభు యేసునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా నూట ఇరవై రెండవ కీర్తన ఒకటవ వచనము మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదాము అని జనులు పలుకగా నేను ఎంతో సంతోషించాను అని దావీదు మహారాజు పలుకుతున్నాడు. ఆత్మతో నింపబడినటువంటి దావీదు మహారాజు ఈ ఒక గొప్ప మాటను అంటున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ఆనందము సంతోషము. ఈ విధంగా తల్లి మరియా కూడా నా ఆత్మ ప్రభువును స్తుతించుచున్నది అని, ఏలయన ఆయన నా ఎడల గొప్ప కార్యములు చేశాడని. దైవ ప్రజలారా, మనము కూడా ఈ దివ్యబలి పూజ ద్వారా ఈనాటి యొక్క సువిశేషంలో ప్రభు యేసు తానే తన యొక్క మాటల ద్వారా మనలందరినీ కూడా బలపరుస్తున్నాడు. అది ఏమనగా, మీ దుఃఖమును నేను సంతోషంగా మార్చును అని. ఈ యొక్క వాగ్దానంలో మనలందరినీ కూడా శ్రీ సభను సంఘబిడ్డలందరినీ కూడా బలపరచమని, మనలందరినీ కూడా తన యొక్క ఆత్మతో నింపి తన యొక్క పరలోక ఆనందములో మనలందరినీ కూడా నడిపించమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ఈ యొక్క దివ్యబలి పూజలో మనం యోగ్యరీతిగా పాల్గొనటానికి మనలో ఉన్నటువంటి పాపములను తలంచి పశ్చాత్తాప హృదయముతో ప్రభు యొక్క పాప క్షమాపణమును ప్రార్థించి వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలయమని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమగలము సర్వేశ్వర, నీ కుమారుడు యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము ఆనందములో దీవించితివి. నీ కుడి ప్రకనాశనుడై ఉన్న నీ బిడ్డలకి ఎల్లప్పుడు కూడా పరలోక ఆనందములోను దీవించమని మిమ్ము ప్రార్థించుచున్నాము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపొస్తల కార్యములు 18వ అధ్యాయము
తొమ్మిదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు. అపొస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచూనే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఇలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చేయలేరు, ఈ నగరములలో నా ప్రజలు అనేకులున్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకుని అతని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప ప్రయత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోవుచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము కానీ ఘోరమైన నేరము కానీ అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే, కానీ ఇవి మీ సిద్ధాంతములకు బిరుదులకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు, అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయకిట్టికి గెంటి వేసెను. అప్పుడు వారు ఎంటని ప్రార్థన మందిరపు అధికారియగు సోస్థానీసును పట్టుకుని ఆ న్యాయస్థానం ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతకాలం కొరింతులో గడిపిన పిదప అచటి సోదరులను వీడుకొని ప్రిసిల్ల అక్విలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, రాజాది రాజు ఇమ్మానుయేలు, రాజాది రాజు ఇమ్మానుయేలు, మనతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువిశేషము 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20-24 వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియు వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున
బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మర్చిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరల చూచెదను, అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవ్వడను తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియు అడగలేదు, అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసునందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, కనుకనే ఆయన కీర్తన 122వ కీర్తన 1వ వచనములు అంటున్నాడు, జనులు పలుకుచుండగా రండి ప్రభు ఆలయానికి వెళ్ళుదాము అనగా నేను ఎంతో సంతోషించాను అని. నేను ఎంతో సంతోషించాను. ప్రతి మనిషికి సంతోషము ఎంతో అవసరం. ఈ రోజుల్లో మనమందరము కూడా సంతోషాన్ని వెదకుతూ మనము వెళుతున్నాము. యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయములో మనం చూస్తున్నాము, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆయనను కనుగొని యేసు ప్రభు మీరు ఎవరిని వెదకుచున్నారు అని ఈ 1వ అధ్యాయములో కూడా ఎంతగా వారిని ఆ యొక్క పరలోక ఆనందమును బలపరచి మేము మీరు ఎవరిని వెదకుతున్నారు, దేనిని వెదకుతున్నారు అని అడిగినప్పుడు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని శిష్యులు అడగగా వచ్చి చూడుము అని పలికినప్పుడు వారు ఎంతో సంతోషముతో ప్రభుతో వారి యొక్క దినాన్ని గడిపారని. లూకా సువార్తలో కూడా మనము ప్రభు వారు ఉత్థానమైన తరువాత ఎమావుస్ నగరానికి శిష్యులు ఎంతగా నిరుత్సాహముతో వెళ్ళుచుండగా వారితో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వివరించి మాట్లాడినప్పుడు, వారితో పంక్తిలో కూర్చున్నప్పుడు, రొట్టెను విరిచినప్పుడు వారు ఎంతో సంతోషంగా ప్రభుని స్వీకరించారని, ప్రభుని కనుగొన్నారు, సంతోషించారని. జకేయూస్ దిగిరా అని అన్నప్పుడు జకేయూస్ కూడా ఎంతగా సంతోషంతో ప్రభు నీ నా ఇంటికి రావాలని ఆ ప్రభుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే జకేయూస్ తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయపడ్డాడు అప్పుడు ప్రభు అన్న మాట ఈ ఇంటికి రక్షణము వచ్చినదని. ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. పేతురు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు చేపలు పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు ప్రభు వారు అడిగారు, నీ పడవలో స్థలం ఉందా పేతురు అని. ఎప్పుడైతే యేసు ప్రభు పడవలో ఎక్కారో ఎంతో సంతోషించాడు పేతురు. దైవ ప్రజలారా, ఈరోజు ప్రభు మనతో యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం వినటువంటి పరిశుద్ధ వచనాన్ని బట్టి మనం చూస్తుంటే, మీరు ఇప్పుడు దుఃఖపడుతుండగా మరల నేను వచ్చినప్పుడు మీ దుఃఖాన్ని అన్నిటిని కూడా తొలగించి నేను మిమ్మల్ని సంతోషముతో నేను నీ జీవితాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఈ లోకము ఇచ్చే సంతోషము కాదు, నేను ఇచ్చే సంతోషము ఆత్మతో కూడినటువంటి సంతోషము. ఆత్మలో నింపబడిన వారు ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల రోగాలు వచ్చినా వారు సంతోషముతో ఆనందముతో
वार जीवित अंटी भरी सहित जीवितर कैव प्रजलव तेसोलोनिक पौल गार वासीव तेसोलोनिक पत्रिकव अध्याय आरव वचन इला अंटना अनेक बाधलु पड़िननु परिशुद्ध आत्म वलन मीकु लभिंचु आनंदमु आयक आनंदमु एंतो घनमैनदनि चेप्पेसि एप्पुडैते मनमु परिशुद्ध आत्मलो मनमु जीविस्तामो अप्पुडु मनकि कष्टालु वच्चिन बाधलु वच्चिन मनमु अन्नितिनि कूडा सहिंचि ప్రభులో మనం ఆనందిస్తుంటామండి కనుకనే దైవ ప్రజలారా ప్రభువారు ఎంతగా వక్కానించి చెప్తున్నాడు మీ దుఃఖమును నేను సంతోషంగా నేను మార్స్తాను అని మళ్ళీ దైవ ప్రజలారా లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనములో కూడా మనం చూస్తున్నాము తల్లి మరియా ఎలిసబెత్తమ్మ వీరిరువరు కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి పుణ్య స్త్రీలు ఒకరి ఒకరిని కలుసుకున్నప్పుడు ఎలిజబెత్తమ్మ అంటుంది నీ ఒక గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేయగా నా యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువు కూడా ఎంతో ఆనందిస్తున్నాడని చెప్పేసి వయసులో చిన్నదానిది తల్లి మరియా వయసులో పెద్దదానిది ఎలిజబెత్తమ్మ ఇక్కడ వయసుకి ఎలాంటి సంబంధం లేదండి ఇద్దరు కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడారు కనుక వారిరువరు కూడా ప్రభు యొక్క ఆనందాన్ని నిండుగా అనుభవించారు కనుకనే ఒకరు ఒకరు వారు తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క ప్రేమను పంచుకున్నారు దైవ ప్రజలారా మందసను ఎప్పుడైతే ఒబెదేము ఇంటికి తీసుకువెళ్ళారు మనందరికీ తెలుసున్నటువంటి ఒక సంఘటన దావీదు మహారాజు ఆ మందసు పెట్టును ఒకడు తాకినప్పుడు అయోగ్య రీతిగా తాకాడని అక్కడికక్కడే పడిపోయి చచ్చిపోయాడని తెలుసుకున్నాడు భయపడ్డాడు కానీ ఒబెదేము ఇంట్లో ప్రభు యొక్క మందసు పెట్ట ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా కూడా వారి ఇంట్లంతా కూడా ఎంతో సంతోషము ఆనందము కనుకనే దావీదు మహారాజు ఈ విషయాన్ని తెలుసుకొని తన యొక్క భవనానికి రాజభవనానికి తీసుకొని రావని చెప్పేసి ఆయన కూడా తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను తీసివేసి సంతోషముతో ఆయన నాట్యం చేసాడని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము దైవ ప్రజలారా కనుకనే ఎప్పుడైతే మనము కేవలము తినడము త్రాగడము కాదు రోమీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు పలికినట్లుగా ఆత్మలో నింపబడినప్పుడు మనలో ఎంతో ఆనందము పరలోక ఆనందము సంతోషమని కాబట్టి ఈరోజు దైవ ప్రజలారా మనం అతి త్వరలో ప్రభు యొక్క ఈ ఒక పెంతకోస్ పండుగను మనం కొనియాడబోతున్నాము ప్రభు యొక్క మోక్షారోపణ పండుగను మనం కొనియాడిన తర్వాత పెంతకోస్ పండుగలో ప్రపంచమంతట కూడా ప్రజలు ఈ యొక్క గొప్ప పండుగలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు కనుకనే ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ ఆత్మను పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక ఆనందములో జీవిస్తారని కనుకనే పౌలు గారు కూడా చాలా చక్కగా నేను జీవించిన మరణించిన ప్రభు కొరకే అని తన యొక్క విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు మనము కూడా దైవ ప్రజలారా ప్రభు యొక్క పండుగలో ప్రత్యేకంగా ఆ పెంతకోస్ పండుగ కోసం సిద్ధమవుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘాన్ని ప్రభువారు తన ఆత్మతో నింపి తన యొక్క ఆనందములో మనలందరిని కూడా నడిపించి ప్రతి బిడ్డకి కావాల్సినటువంటి మంచి ఆయిల్ ఆరోగ్యమును ప్రసాదించి ప్రతి కష్టాల్లో సమస్యల్లో వారికి తోడుగా ఉంటూ తాను పొందినటువంటి ఆ తండ్రి నుండి పొందినటువంటి మెప్పును అనగా
ఈయనయే నా ప్రియమైనటువంటి కుమారుడు, నేను ఎంతో సంతోషించానని సంతోషిస్తున్నానని తండ్రివారు ఎంతగా తన కుమారుని గురించి వెల్లడి చేస్తున్నాడు. మనము కూడా తండ్రి మెప్పును పొందాలంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. మనము కూడా కల్లార మన జీవితంలో సంతోషాన్ని చూడాలి, అనుభవించాలంటే మనము ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు, ప్రధానమైనది ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఓర్పు, సహనత, అక్కడ నిజమైనటువంటి పరిశుద్ధ ఆత్మంతో నింపబడినటువంటి ఆనందము కలుగుతుందని చెప్పేసి ఎన్నో కుటుంబాల్లో దైవ ప్రజలారా ఆస్తి సంపదలు అన్నీ ఉన్న శాంతి, సమాధానం, సంతోషము లేక వారు ఎంతగా ప్రభువ దైవ ప్రజలారా ఆకలితో ఉన్నారు. మనము ఈ పూజా బలి ద్వారా ఏ కుటుంబంలో శాంతి సమాధానము లేదో వారి కోసం ప్రార్థించుదాం. పాదర్ కృష్ణరాజు గారు ఒక చక్కని పాటను సంగమ ప్రస్తుతిలో ఆనాడు ఎక్కువగా పాడేవారు. ప్రభు ఎంతో మంచివాడు, చవి చూచి తెలుసుకో మనస్సా అని. సంతోషము ఎక్కడ ఉంది, సమాధానం ఎక్కడ ఉందని జగమంతా నేను వెతికాను. కానీ చివరి అడిలో, నేను చివరి క్షణములో ఆ ప్రభులోనే ఉందని చెప్పేసి నేను కనుగొన్నాను అని. అవును తండ్రి యేసయ్య, ప్రపంచమంతా జగమంతా నీ ప్రేమ కోసం వెతుకుతున్నాము. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము కానీ మాలో సంతోషము లేదు అని. ప్రభువా, మీ బిడ్డలను నీవు ఇచ్చే పరలోక ఆనందములో దృఢపరిచి బలపరిచి నడిపించమని. తల్లి మరియా ఏ విధంగా సంతోషముతో నింపబడినటువంటి తన హృదయాన్ని వెల్లడి చేసిన విధముగా నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. ఏలయనా నా ఎడల గొప్ప కార్యము చేశాడని. అవును తండ్రి, ఈ ఒక్క ఆశీర్వాదములో మా అందరినీ కూడా బలపరచి నీ కృపలో మమ్మల్ని నడిపించి శాంతి సమాధానంతోనూ పరలోక ఆనందంతోనూ నీ శ్రీసభను నీ బిడ్డలందరినీ కూడా నింపుమని, దీవించమని, ప్రపంచమంతటా కూడా నీ శాంతి సమాధానము పొందాలని. నీ శాంతి సమాధానము ఎల్లడి వేళ ఎక్కడ ప్రతి చోట ఉండాలని. ప్రత్యేకంగా ఉక్రెయిన్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధములో ప్రభువ నీ యొక్క ప్రసన్నత కావాలని, నీ యొక్క శాంతి సమాధానము ఆ ప్రాంతంలో ఉండాలని, నీ ఆత్మను వారిపై కుమ్మరించాలని ఇది దివ్యబలి పూజలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవానీ స్వీకరించుమా. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవానీ స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే, దేవా నా సర్వం నీవే కదా. సర్వం నీ దానమేగా దేవా నా ప్రియనాదా, నాకున్న ఏదైనా నీకంగితం, నాదు జీవం నాదు సకలం అంగితం ఇదిగో, దేవా స్వీకరించు నన్నే స్వీకరించు. ప్రభు యేసు నందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించు ఈ పూజా బలి తండ్రి అయిన దేవాది దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసుభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ప్రేమగలవు సర్వేశ్వరా, మీ బిడ్డలు సమర్పించు కానుకలను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞాన స్నానము వరమును ఎల్లప్పుడూ కూడా వారు సురక్షితముగా నీ ప్రేమకు సాక్షిగా జీవించినట్లు కాపాడుము. నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు వారు ఎల్లప్పుడూ కూడా యోగ్యమైనటువంటి బిడ్డలుగా జీవించి భాగ్యమును ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు యుక్తము న్యాయము శ్రేయస్కరము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయ నాలోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడి, అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించను. కావున దూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా మహాపరిశుద్ధుడవు, సర్వ పవిత్రతకు ఉట్టయు నీవే తండ్రి. కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చూచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలచి నీకు సేవ చేయుటకు మమ్మలను నీ బిడ్డలుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము తండ్రి. క్రీస్తు శరీర రక్తములందు
పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను ప్రేమతో జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పుల ఆంటనీ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమలో బలపరచండి తండ్రి. ఉత్తాన మగదమున నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ ప్రేమతో జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, మరియ తల్లి భర్త అయిన పునీత జోజవ గారితోను, పునీత అపోసులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా అజత్త అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు నీ శాంతిని, మీ పరలోక ఆనందమును ప్రసాదించండి తండ్రి. నీ దయానగరము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి బాధల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు నీ శాంతిని, నీ ఆనందమును, ఐక్యమును అనుగ్రహించండి తండ్రి. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయుండ ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకమాధుర్యవిందు పరమేశ్వరుని పరమవిందు, పరలోకమాధుర్యవిందు పరమేశ్వరుని పరమవిందు, అభిషిక్తుని ఆత్మవిందు
అమరేశ్వరుని అమరవిందు అందమైన మందస్సంలో కొలువైన దేవునే ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం పరలోకమాధుర్యవిందు పరమేశ్వరుని పరమవిందు ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ కుమారుడు క్రీస్తునందు నీవు విమోచించిన మీ బిడ్డలందరినీ నీ పరలోక ఆనందములో బలపరిచి దీవించమని మేము ప్రార్థించుచున్నాము. ఎల్లప్పుడూ ఆయన ప్రేమకు సాక్షిగా జీవించే భాగ్యమును మాకు ప్రసాదించి నీ ఆనందములో ఎల్లప్పుడూ ఉంచమని నిన్ను ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. శాంతి సమాధానముతో వెళ్ళి క్రీస్తు ఆనందములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. అమ్మా అమ్మా మేరే మాత మా కోసం ప్రార్థించు మేరే మాతా.